హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్. బాగున్నారండి? మిమ్మల్ని ఇలా పలకరించి చాలా కాలం అయిందండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం చాలా కాలం తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం సో నాన్ వెజ్తో మనం ముందుకు వచ్చేసాం మళ్ళీ మీ భాగ్యమా ఫుడ్స్. ఓకే, ఈరోజు మనం మటన్ అంటే అదే అండి, తలకాయ ప్లస్ కాళ్ళు కలిపి చేస్తారు కదా, చాలా చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా మనం తీసుకున్నాం చక్కగా. సో దాన్ని కడిగేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలా, అదేవిధంగా కారం అండి, మేము ఒక 3 స్పూన్లు వేసాం కారం. ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఈ పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకున్నానండి. సో దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాం. తర్వాత ఇంతకుముందు మనం కలిపేసుకున్నాం కాబట్టి ఆ మొత్తాన్ని కూడా మిశ్రమాన్ని వేసిన తర్వాత కలుపుకోవాలండి. చూస్తున్నా కదా, ఈ విధంగా నీట్గా కలిపేసుకున్నాం. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా పోయాలండి, మటన్ కాబట్టి. ఇది ఆలు తలకాయ అనేది కొంచెం నీసు వాసన అటువంటిది ఏమి లేకుండా ఉండటం కోసం. సో ఆయిల్ కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసి మళ్ళీ కలిపేసారండి మమ్మీ. చూసారు కదండి, కలిపిన తర్వాత ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో ఇక్కడ ఆయిల్ వేసాం కదా ఇందాక, ఆయిల్ వేడైంది. సో దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా వేసేసాం. వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకున్నాం. ఓకే, చూసారు కదండి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం కలిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆలు తలకాయ అనేది. సో ఆ మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఈ కూర అనేది. సో కరెక్ట్ స్టెప్స్ ఫాలో కావాలండి. చూసారు కదా. ఓకే, సో తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలిసే విధంగా అడుగు నుంచి ఈ విధంగా కలపాలండి. అప్పుడే ఆ యొక్క పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ కూడా సో మంచిగా, చూసారు కదా, సో అలా కలిపేసుకోవాలి. ఓకే, సో నా సండే అంటే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చి నాన్ వెజ్ కదండి. సో దాంట్లో ఖచ్చితంగా మనకి చికెన్, మటన్, ఫిష్ అంటాం. సో ఇంకా హెల్దీ ఫిష్ తర్వాత అంటే చికెన్ అనేది కొంచెం వేడి అంటారండి, కానీ ఆ మటన్ అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ ఈ విధంగా కాళ్ళు అండ్ తలకాయ హెడ్ అనేది కూడా చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో అందరికి చాలా మంచిది. ఓకే అండి, ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేకుండా మనకు కూర కనపడదు కదా, దీంట్లోనే మనం కొత్తిమీర వేయాల్సిందే. దానితోనే ఫ్రాగ్రెన్స్ కానీ ఆ టేస్ట్ కానీ స్పైసీనెస్ కానీ. ఓకే, ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకున్నాం. అసలు కలుపుతుంటే నాకైతే ఎంత ఎమ్మీ ఎమ్మీగా తినాలనిపించింది అండి, నిజంగా అంత బాగుంది అసలు. సో తర్వాత ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదండి మిశ్రమాన్ని, మిక్స్ చేసాం కదా. సో అదే గిన్నెలో వాటర్ పోసి అవే దీంట్లో పోసాము. తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసాము. సో ఇక్కడ కాళ్ళు తలకాయ అంటే సూప్ అంటే ఉంటే చాలా బాగుంటుందండి. సో అందుకే ఎక్కువ వాటర్ యాడ్ చేసాము. సో చూసారు కదా, సో మనకున్న మెంబర్స్ బట్టి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి సో ఎక్కువ యాడ్ చేసుకు సరిపోద్ది. సో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సో మరోసారి కలిపేసాం కదా, సో దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం. ఓకే అండి, కలిపేసాం. ఓకే అండి, తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఓకే, సో మీరు చూసుకోండి అండి, ఒక 3-4 విజిల్స్ మ్యాక్సిమం అయిపోతుంది కూరని బట్టి. సో మనకైతే ఒక 4 విజిల్ అయిపోయింది. సో అయిపోయింది, ఇప్పుడు మూత విజిల్ తీసేసాం. ఈ మూత ఓపెన్ చేస్తున్నాం. వావ్, చూసారు కదా, చూస్తేనే ఎంత బాగుందో నిజంగా, భలే అనిపించిందండి నాకైతే. నేనైతే ఆగలేదండి, ఇలా అయిపోయింది. వెంటనే అమ్మ తీసి అక్కడ పెట్టేశారు. ఇమ్మీడియట్గా చక్కగా పళ్ళెం తెచ్చుకున్న అమ్మ అన్నం అని చెప్పేసా, బ్రహ్మాండంగా సూపుతో. అండ్ దీంతోపాటు బ్రెయిన్ వస్తుంది కానీ దాంట్లో, అది కూడా న్యాయం చేసామండి. ఓయ్, సో తర్వాత ఫైనల్ టచ్ దీంట్లో ధనియాల పొడి వేయాలండి. అంతే, ధనియాల పొడి వేసేసి ఆ మొత్తాన్ని కలుపుకొని చూసారా, కూర కొత్త 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 లాడుతుందంట చూడండి. ఆ విధంగా చూస్తేనే ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగా తినాలనిపిస్తుంది నాకైతే. ఐ హోప్ మీకు కూడా అంతే ఉండాలా, కాకపోతే తెచ్చుకొని తినాల్సిందే అండి, ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. సో అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.